బానే ఉంది, బాగుంది. వాలంటీర్ పంతీర్ గాని బాగుంది. ప్రతి వాలంటీర్ ఎక్కడికి వస్తారు నాకు అడుగుకోండి. సాయంత్రం అయితే ఏదో మాత్రకు దేనికో దానికి వస్తారు బాబు. మొన్న అమ్మాయి తప్ప భలే తిరిగి వేస్తున్నాం సార్ అన్నారు. టీడీపీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వైసీపీ ఏ లేదు, నేరుగా వాటికెళ్ళిపోతున్నారు, చేసుకొని వచ్చేసుకుంటున్నారు. అంటే రెండో ఒకటితో పని లేకుండా కూడా వెళ్ళిపోతున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ లేకుండా నేరుగా వెళ్ళిపోయినాం, మనం వెళ్ళిపోతుంది చేసుకొని వచ్చేస్తున్నారు, అయిపోతుంది. అది ఇంకొకరు ఇంకొకరు చెప్పాలా? అది ఏం బాగుంది, ఏడో చూసిన లాస్ట్లో దిగేస్తున్న మూమెంట్లో కూడా డ్రా చేశారు. ఇప్పుడు లాస్ట్లో కూడా పసుపు కుంకుమ పెట్టారు లాస్ట్లో, అంతే. ఆ లాస్ట్లో దిగేస్తున్నా కూడా డ్రా చేసి దిగేసినారు. ఏమైంది, ఒట్టి పెట్టి గల్లా పెట్టి చేతికి ఇచ్చేసి చూసుకోబోన్నారు. రెడ్డి పరిపాలన బాగానే ఉంది మనకు, ఎందుకంటే ఎవరికైనా సరే పేదవాళ్ళకి జదులకి చేయాల్సింది చేస్తాడు. అప్పోకి పోయి ఏం చేస్తాడు అంటున్నారు, రకరకాలుగా తెచ్చి పెట్టేస్తున్నాడు పెట్టేస్తున్నాడు అనేసి అమ్మోడని తీస్తున్నాడు. ఇదిలో ఏం చేస్తున్నాడు మనకు తెలియదు. ఇప్పుడు డబ్బులు లేవు, డబ్బులు లేవు, కరోనా వచ్చింది ఎఫెక్ట్ అన్నారు. అయినా ఆయా పథకాలు ఆపుకొని పోతున్నాయి కదా. అదే డబ్బులు ఇస్తున్నాడు, ఇంకో డబ్బులు ఇస్తే మనకు అవసరం లే, ఆపుకొని పోతున్నాయి. ఇప్పుడు ఆర్టిస్ట్ కానీ ఉద్యోగులు కానీ ఎవరికైనా పోతూనే ఉన్నాయి. కానీ నేను ఆపేస్తాను, నా దగ్గర డబ్బులు లేవు, ఇవ్వను, లేదు మేము 2వ తారీఖు ఇస్తాను, 3వ తారీఖు ఇస్తాను, లేదు కదా ఇయర్ ఎగ్జాక్ట్గా ఒకటికి ఒకటి పడిపోతున్నాయి. అలానే ఇచ్చే ఆ పథకాలు చాలామందికి ఉపయోగపడుతున్నాయి. అమ్మ అమ్మఒడని అమ్మఒడని వాళ్ళకి చాలా భేదాలు కూడా, చాలా భేదాలు కూడా వాళ్ళకి, ఆటోలకు కానీ 10,000 ప్రతి ఒక్కటి అది ఇస్తున్నారంటే వాళ్ళకి అవసరానికి వాళ్ళు ఒక ఇప్పుడు కరోనా టైంలో అవి చేస్తున్నారంటే అది చాలా గొప్పమైన విషయం. ఆ మార్పు కూడా ఎవరు చేయలేరు కూడా అంత చేసి. ఇదేంటో జగనన్న ఇల్లు, జగనన్న లేఅవుట్లు ఈ మాదిరి నీళ్ళల్లో ఉన్నాయన్నారు. సపోజ్ మన నీళ్ళలే ఉంటాయి, ఎక్కడైనా ఇప్పుడు మన టీచర్స్ కాలనీ పోదామండి, పక్క ఎస్టేట్ కదా, అక్కడ నీళ్ళు ఉంటాయి. ఎట్లుంటాయి, ఆ ప్లాట్కి పక్క ప్లాట్కి ఇల్లు కట్టిన తర్వాత ఈ ప్లాట్ లో వస్తుంది అన్నమాట. ఈ నీళ్ళు అట్టే ఉంటాయి, అంటే అటు బావు ఇటు బావులేవు. ఈడు కూడా కానీ ప్లాట్కి ఫుల్ చేసి కడితే అప్పుడు బేస్ లేచేస్తే ఇంకా అటక నీళ్ళు ఉండవు, వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకంతే కదా. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్ని పథకాలు ఇచ్చారంటే అన్ని పథకాలు ఇచ్చాడు అందరికీ ఎత్తుకుంటే వరుసగా. తెలుగుదేశంలో అన్ని పథకాలు ఏమి ఇచ్చారు వాళ్ళు? ఎవరో అనుకున్నారు, ఏదో చేసుకున్నారో కొట్టినారు, కానీ పేదవాళ్ళకి మాలా మాదుగోళ్ళకి కానీ ఇంకా కూలీ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి ఏమి ఇచ్చారు? ఇతనన్నా వస్తానే ఒక అమౌంట్ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి అది తృప్తి అన్నమాట. రేపు ఎప్పటికైనా సరే ఈ మార్తిగా చేసిన వాళ్ళు ముందు కూడా ఎవరు చేయలేదు. సోమరబాబు అదే అది ఒట్టి మాటలండి. ఎందుకు సోమరబాబు ఇప్పుడు అమ్మఒడి అంటే ఆ బిడ్డలకి ఫిక్స్డ్గా వేసుకుంటారు. ఈ రోజుల్లో తెలియలేని లేవుల్లో వృధాగా కాకుండా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు సారా. 10 రూపాయలు ఇచ్చారు, 5 రూపాయలు అడిగి తీసుకుంటాడు, దాంట్లో 2 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాడు రోడ్డు. అది ఎవరైనా కూలి పని చేసినాడు కూడా 400 వస్తుంది, 100 రూపాయలు ఖర్చు పెట్టిన 300 ఇంట్లో వేస్తాడు కదా. 15,000 అమ్మఒడి వేస్తే 1,500 రూపాయలు ఖర్చు చేస్తారా? లేకపోతే ఆ 15,000 పెట్టుకుని అక్కడ పని పోకుండా ఉంటారు? అదంతా ఒట్టి వాళ్ళు అది మళ్ళీ తగ్గి అది వ్యతిరేకమైనా అసలు అది చిన్న చిన్నగా అతను ఎత్తేస్తేనే మేలు అనుకోండి అది. ఎందుకంటే ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, చనిపోతున్నారు, లేకపోతే వేస్తారు కదా. అవి దాని గురించి కూడా ఏమి ఎఫెక్ట్ ఉండదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.